వైద్యం విషయంలో కూడా సార్ మాకు అనిపించేది బాగా డెవలప్ అయ్యాము, మంచి మంచి మీరు చెప్పినట్టు హాస్పిటల్స్ వచ్చాయి, ట్రీట్మెంట్ అని అందుతుంది. ఇంకా ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మా తిరుపతిలో రోయా హాస్పిటల్ ఉంది సార్, ఇరిగి ఉంటారు, మొత్తం రాయలసీమలో 4 జిల్లాలు దానికి అక్కడికి వస్తుంటారు సార్. నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో రోయా హాస్పిటల్ ఇప్పుడు కూడా కొద్దిగానే డెవలప్ అయింది, కానీ ఎందుకు అప్టూతో మార్కు డెవలప్ కాలేదు సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కీలకమైన ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక 100 కోట్లు ఖర్చు పెడితే కూడా సరిపోతుందని అనిపిస్తుంది. అలా చాలా జిల్లాల్లో ఎందుకు కనీస ముఖ్యమైన ప్రభుత్వ హాస్పిటల్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకని ఇంత టైం పట్టి? విద్యలోనేమో డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఫలితాలు రావట్లేదు. ఆరోగ్యంలో డబ్బు ఖర్చు పెట్టట్లా పెట్టడం లేదంటారు. ఓకే, ప్రపంచంలో సంపన్న దేశాలు కాస్త మంచి దేశాలు అనుకున్నవి సగటున 8-9% జాతీయ ఆదాయంలో వాటాని ఆరోగ్యం కోసం ఖర్చు పెడతారు. సింగపూర్ 3-3.5% ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, 1-3% ప్రజల నుంచి వివిధ రూపాల్లో పెడుతుంది, 6% మొత్తం పెట్టే ఖర్చు ప్రభుత్వం ప్రైవేట్ కలిపి. కానీ సింగపూర్లో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, ప్రపంచంలో టాప్లో ఉంటుంది. అమెరికాలో ప్రభుత్వం దాదాపు 9% ఖర్చు పెడుతుంది. ఓకే, బ్రిటన్లో 9-10% అవుతుంది ఎన్హెచ్ఎస్కి, మనం 1.2% ఖర్చు పెడతాం. మనం 9% ఖర్చు పెట్టలేం, 5% కూడా పెట్టలేం, బహుశా 3% కూడా సాధ్యం కాదు, అంత డబ్బులు లేవు మనకి. 2% ఖర్చు పెడితే, దాన్ని సరిగ్గా ఖర్చు పెడితే మనకున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని మన మేధస్సు ఉపయోగించి ప్రపంచంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థను బాగా అధ్యయనం చేసి తక్కువ ఖర్చుతో అందరికీ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా కుటుంబాల గొల్ల కాకుండా మంచి ఆరోగ్యం అందించడానికి ప్రయత్నం కనుక చేస్తే 100కి 100 రూపాయలు 2-2.5% జాతీయ ఆదాయంలో వాటాతో అంటే అప్పటికి కూడా ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు అవుతుంది. మనం మంచి ఆరోగ్యాన్ని దేశంలో దాదాపు అందరికీ అందించవచ్చు. ఓకే, కాబట్టి ఇందాక చెప్పాను విద్య మీద శ్రద్ధ, అలాగే ఆరోగ్యం మీద బోర్డు కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు ఏ కుటుంబాన్ని అడిగినా కూడా మీరు నిరుపేద కుటుంబాలైనా సరే, రిక్షా కార్మికులైనా సరే, ఆటో నడిపే వాళ్ళైనా సరే, తోపుడు బళ్ళతో కూరగాయలు అమ్మేవాళ్ళైనా సరే, ఓకే ఖర్చు ఏమిటి అని చెప్పంటే పిల్లల చదువు కోసం వేద కుటుంబాలు కూడా 30,000, 40,000, 50,000, కొందరు 70,000, 80,000 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు. ఓకే, అనారోగ్యం వస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండా తలడిల్లిపోతున్నారు. ఈ రెండు గుదిబండలు అయిపోయినాయి, అయినా విద్య అందట్లేదు, ఆరోగ్యం అందట్లేదు, డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాంతకం అవుతుంది, కుటుంబాలను గొల్ల చేసేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు గొప్ప పనులు ఏం చేయక్కర్లా, మౌలిక సదుపాయాలు కల్పించి ఈ రెండు గనక సరిగ్గా మనకున్న వనరుల లోపలే సరిగ్గా అందే ఏర్పాటు కనుక సమర్థంగా నిజాయితీగా చేసి పెట్టుబడులను పెంచి నైపుణ్యాన్ని పెంచాం కాబట్టి పెట్టుబడులను పెంచి మీకు ఉన్నటువంటి మేధస్సు ఉపయోగించండి, కొత్త ఉత్పత్తులు చేయండి, ఉపాధి కల్పించండి అని చెప్పంటే ఈ దేశంలో బంగారం పడుతుంది. అంటే మౌలిక సదుపాయాలు మీరు చెప్పండి, చాలా సింపుల్గా ఈ రెండు ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే చాలా మందికి పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడవచ్చు. దేశం కూడా హెల్త్ ఎడ్యుకేషన్ బాగుందంటే దేశం ఆటోమేటిక్గా, ఉదాహరణకు అనారోగ్యం కారణంగా దేశంలో 5.5 కోట్ల మంది బీదలు అవుతున్నారు ప్రతి సంవత్సరం. అంటే సంవత్సరం మొదట బీదలు కాని వాళ్ళు సంవత్సరం అయ్యేసరికి అనారోగ్యం వచ్చినప్పుడు, అయితే ఆరోగ్యం అందక డబ్బులు ఖర్చు పెట్టే శక్తి లేక, లేకపోతే ఆ ఖర్చు పెట్టిన శక్తితో పూర్తిగా కుటుంబం అంతా గొల్లైపోయి బీదలు కాని వాళ్ళు 5.5 కోట్ల మంది దేశంలో సంవత్సరం అంతానికి బీదలు అవుతున్నారు. అలాగే విద్య లేకపోవడం చేత తెలివితేటలను వికసించక బీదలు బీదలుగా కొనసాగుతున్నారు. ఓకే, కుల వ్యవస్థ కొనసాగుతుంది. కుల వ్యవస్థ అంటే ఏమిటి? ఏ కులంలో పుట్టినా కూడా తెలివితేటలు వికసించలే పొద్దున గొప్ప వృత్తి, గొప్ప వ్యాపారం, గొప్ప ఉద్యోగం కలగలుగుకొని ఇక కులం జోడు పట్టించుకుంటాడు. ఎప్పుడైతే అవకాశం లేకుండా పోతుందో ఆ పుట్టిన కులము, పుట్టిన కుటుంబము, ఆ నేపథ్యము అది జీవితాన్ని శాసిస్తున్నది. పుట్టినాడే చెప్పేయచ్చు ఈ బిడ్డ ఏమవుతుందని చెప్పి 150 మంది కేసులు, అంతకంటే అన్యాయం ఇంకేముంది ఆధునిక యుగంలో. కాబట్టి విద్య ఆరోగ్యంలో ఉన్న వైఫల్యాలు దేశాన్ని విపరీతంగా దెబ్బతీస్తున్నాయి. అలానే మనకి ఈ మధ్యలో బడ్జెట్స్ కూడా గమనించింది సార్, కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్స్లో కొన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నది అంటే ఒక అర్థం కాని విషయము, లోటు బడ్జెట్ విపరీతమైన నెంబర్కి వెళ్ళిపోయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫిస్కల్ రెవెన్యూ డెఫిసిట్ తీసుకుంటే 24,000 కోట్లు ఉంది సార్, కర్ణాటక తీసుకుంటే 27,000 కోట్లు ఉంది సార్, తమిళనాడు 49,000 కోట్లు ఉంది. మొత్తం మన కేంద్ర బడ్జెట్ తీసుకుంటే 580,000 కోట్ల రూపాయల లోడ్ బడ్జెట్ కనిపిస్తుంది సార్, రెవెన్యూ డెఫిసిట్ మాత్రమే. ఈ ఫిగర్స్ ఇంకా తీసుకుంటే డెట్ టు జిఎస్డిపి కూడా తీసుకుంటే 53% అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో 33% ఉంది, తెలంగాణ 23% ఉంది. మీరు చూసి ఆంధ్రప్రదేశ్ 50కి వచ్చేసింది, 50 దాటింది. ఈ మధ్య వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 60 కూడా దాటిండొచ్చు, లెక్కలు కరెక్ట్గా చూడాలి.
50 దాటిపోయాం అప్పుడు. ఇంత పెద్ద వేల కోట్ల లోటు భవిష్యత్తులోన కనీసం కళ్ళను వేసినంత దిగే అవకాశం ఉంటుందా? మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. ఇదే దేశంలో మంచి కూడా జరుగుతుంది. ఓకే, ఉత్తరప్రదేశ్ నిరుపేద రాష్ట్రం, 78,000 కోట్ల రెవెన్యూ మిగులు. ఓకే, అంటే రోజువారీ వచ్చే ఆదాయము ఏ సంవత్సరం గల సంవత్సరం రోజువారీ పెట్టాల్సిన ఖర్చు, దీనిలో మిగులు 78,000 కోట్లు. ఆ డబ్బుని, అప్పు తీసుకొచ్చిన డబ్బుని కలిపి ఆర్థిక ప్రగతి కోసం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెడతారు. ఒరిస్సాలో 38,000 కోట్ల రూపాయలు మిగులు. ఓకే, మరి యూపీ ఒరిస్సా చేస్తే మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు? కరెక్ట్. అంటే రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉన్నట్టయితే, అప్పు చేసి పప్పు కూడా తినటం కాకుండా, ఓట్ల కోసం అని చెప్పని డబ్బంతా వెదజల్లటం కాకుండా, రేపు భవిష్యత్తు నిర్మాణం చేయాలి, పిల్లల భవిష్యత్తును కాపాడాలి, వాళ్ళకి ఆస్తులు దక్కాలి, వాళ్ళకి ఆర్థిక ప్రగతి కావాలి, ఉపాధి రావాలని కోరుకుంటే దీన్ని మార్చడం సాధ్యము. ఓకే, ఇది ముందు అర్థం చేసుకోవాలి. రెండోది, జాతీయ స్థాయిలో కూడా మీరు గమనిస్తే గత 3-4 ఏళ్ళుగా చాలా గట్టి ప్రయత్నం చేసి చిత్తశుద్ధితో ఈ లోటు తగ్గిస్తున్నారు. ఓకే, ఇంకో 1 సంవత్సరాల్లో లోటు, ఈ రెవెన్యూ లోటు దాదాపు ఆగిపోతుంది. రెవెన్యూ లోటు అంటే రోజువారీ సాధారణ ఖర్చుకి డబ్బులు చాలా అప్పులు చేస్తున్నాం. అలా కాకుండా క్యాపిటల్ అకౌంట్లో డెఫిసిట్ అని చెప్పంటే అది రేపు పొద్దున అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నాం. అప్పులు చేసి ఆస్తులు కొంటే నష్టం లేదు, సరిగ్గా పెట్టుబడి పెట్టాలి, కానీ అప్పులు చేసి పెట్టుబడి పెడితే నష్టం లేదు. మంచి రోడ్డు నిర్మాణం చేశారు, అయితే మంచి ఓడర్ నిర్మాణం చేశారు, మంచి మంచినీళ్ళ సౌకర్యం కల్పించారు, మరొకటి ఏర్పాటు చేశారు, రవాణా సౌకర్యం కల్పించారు, అది మంచిదే సరిగ్గా చేస్తే, తెగ్గా చేయకుండా, దుబారా చేయకుండా ఉంటే. కాబట్టి అప్పుల డబ్బులు కూడా 2 రకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, అప్పు చేసి పప్పు కూడా తిన్నారు. ఓకే, అసలు అభివృద్ధి వద్దు, సంక్షేమమే సరిపోతుంది, అందరికీ పంచిపెట్టడమే మా కర్తవ్యం, బటన్ నొక్కితే అయిపోతుంది, ఇలాంటి మాటలు చెప్పి అదొక్కటే పరిపాలన నటించారు. అభివృద్ధి ఆగిపోయింది, మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి, పెట్టుబడులు ఆగిపోయినాయి, అది ప్రమాదకరం. కాబట్టి అప్పు చేయడం తప్పు కాదు, అప్పు చేసిన డబ్బు ఈవేళ తినేస్తే రేపు పరగడిపోతుంది. ఓకే, అప్పు చేసిన డబ్బు ఆస్తులు పెంచడానికి, మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి ఉపయోగపడాలి. ఆ మార్గాన్ని కొన్ని రాష్ట్రాలు పెడుతున్నాయి. ఓకే, ఆ మార్గాన్ని జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితి సగ్గు ఏర్పాటు జరుగుతుంది. ఓకే, కొన్ని రాష్ట్రాలు వెనకబడుతున్నాయి. ఓకే, తెలంగాణ తీసుకున్నట్టయితే, తెలంగాణ ఏర్పడిన నాడు 116,000 కోట్ల రూపాయలు మిగులు ఉండే ఆనాడు రాష్ట్రానికి. 5 ఏళ్ల కాలంలో 116, దేశంలో అత్యధిక మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణగా 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఇవాళ అదంతా పోయి లోట్లు పడ్డారు. ఓకే, ఇది కేవలం మీరు స్వయంకృత ప్రభావం, హైదరాబాద్ లాంటి మహానగరం ఉండి ఇది కామధేనువు, బోళ్ళని పనుల్లో పోస్తాయి. ఇక్కడ హైదరాబాద్ని మన అదృష్టం కొద్దీ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తర్వాత రాజశేఖర గారు కానివ్వండి, ఇతర కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, హైదరాబాద్ అభివృద్ధికి బాగా దోహదం చేశారు. దానివల్ల అక్కడ బాగా పుష్కలంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, పన్నులు వస్తున్నాయి. అయినా కూడా లోటు వచ్చింది అంటే దుబారా ఖర్చులు, అవినీతి, మరి అలవమాలినటువంటి పందారాలు. అసలు సర్ప్లస్ బడ్జెట్లు ఉన్న స్టేట్స్ ఉన్నాయని కూడా నాకు తెలియదు సార్, ఎందుకంటే మీరు చెప్తే ఒరిస్సా, యూపీ అన్ని లోటు బడ్జెట్లు. అందులో ఈ రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు కాదు, కాదు, ఈ రాష్ట్రాలు నిజంగా ఒక బేదరికంలో ఉన్న రాష్ట్రం. యూపీ బీహార్ తర్వాత అత్యంత బేద రాష్ట్రం, అయినా కూడా వాళ్ళు మిగులు సాధించారు. కాబట్టి ఇది రాజకీయ సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, పొదుపరితనం ఉంటే ఇది సాధ్యం. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు రోజు కంగారు పడే వాళ్ళు, డబ్బులు ఏమైపోతున్నాయి, డబ్బులు వృధా అయిపోతున్నాయి, డబ్బును కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రం దివాళా తీసుకుని చెప్పని ఆ తపన ఉండాలి. వెంకటరావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళ పాటు చేసింది ఖజానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, ఆ తర్వాత ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెట్టడం. కాబట్టి నిజమైన నాయకులు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు, ఎలాగైతే మన తల్లిదండ్రులు మన ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళు దివాళా చేయకుండా మన ఆస్తులు పెంచుతారు. గొప్ప నాయకులు కూడా అంతే, దివాళా చేయకుండా ఆస్తులు పెంచే ప్రయత్నం చేస్తారు. దివాళా కోరు నాయకులు రాష్ట్రం దివాళా తీస్తుంది, వాళ్ళు బాగుపడతారు. చెప్పే రీసెంట్గా మీరు ఇంటర్వ్యూలో కూడా వెంగళరావు గారు అంత తక్కువ చదువుకుని కదా, 8వ క్లాస్ చదువుకొని ద బెస్ట్ సీఎంగా ఉండాలని చెప్పారు. అంతవరకు నాకు కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియదు. చాలా ఇంగిత జ్ఞానం కావాలి. ఇప్పుడు ఒకటి చదువు అవసరమే కానీ ఒత్తిత్తు చదువు ఉపయోగం లేదు. ఇంగిత జ్ఞానము, దూరదృష్టి, సమాజం పట్ల మమకారము, 10 మందితో పనిచేయించుకునేటువంటి చాతుర్యము, ఇవన్నీ ఉంటే గొప్ప నాయకులు అవుతారు. ఎలక్షన్స్ మనం చూసాం సార్, ఇప్పుడు అందరూ ఇండియా అండ్ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎలక్షన్ మూడు నుంచి బయటపడ్డారు. అయితే ఎలక్షన్స్లో కూడా ఈ 77 ఇయర్స్ మనం ఇండిపెండెన్స్ దగ్గర వచ్చాం కాబట్టి, ఈ దీంట్లో కూడా ఒక విషయం చూసామంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉండేది. మామూలుగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఒక ఎంపీ పెట్టాల్సిన ఖర్చు ఒక 90 లాక్స్ అనుకుంటున్నా సార్, 95 లాక్స్ అనుకుంటున్నా. ఎమ్మెల్యేకి ఉన్న పరిమితి 40 లాక్స్. అయితే మొన్న ఒక రిపోర్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము
135,000 crores, 135,000 కోట్లు మన ఇండియాలో ఎలక్షన్లో ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది సార్. ఇంత పెద్ద ఎత్తున డంప్ చేసినప్పుడు ఆటోమేటిక్ అభ్యర్థులు కూడాని ఒక 6,000 చూసి దాన్ని నుంచి మళ్ళీ రాబట్టుకోవాలని ఉద్దేశమే ఉంటుంది అన్నమాట. దీనికి కళ్ళు వేసే అవకాశం ఉంటుందా? మన దురదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు దీనిలో నంబర్ వన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుశా ఒక 8-9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింటుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకొంచెం ఎక్కువ పెట్టేసి 15,000 కోట్ల రూపాయలు దాకా ఖర్చు అని చెప్తున్నారు. ఎన్నికలైన తర్వాత ఎవరు గెలుస్తారని చెప్పని పందాల్లో 20,000 కోట్లు పెట్టారట పందాలు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఒక ఉన్మాదం ఆవహించింది, ఓటుకి డబ్బులు పంచటం, అందరూ అందరికీ పంచటం, చివరికి నచ్చినట్టు కొట్టేయటం. డబ్బులు పంచకపోతే వాడు బరిలో లేనట్టు లెక్క. డబ్బులు పంచితే గెలుస్తాడని గ్యారెంటీ లేదు, డబ్బులు పంచితే వాడు బరిలో ఉన్నాడు. అప్పుడు పరిగణలో తీసుకుంటా ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఈ డబ్బు నుంచి అధికారం, అధికారం నుంచి డబ్బు సంపాదన అనేటువంటి విషవలయం వచ్చిన తర్వాత ఇక సమాజంలో మంచి పరిపాలన నిజాయితీ సాధ్యం కావు. మనం ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉన్నాం. మన 2 తెలుగు రాష్ట్రాలని చూసి కర్ణాటక, తమిళనాడు కరెక్ట్గా అదే దోమన, వాళ్ళకి మనకి పూర్తి ఆడాలి. పెట్టే డబ్బు ఖర్చు కానీ పద్ధతులు కానీ చాలా ఇతర రాష్ట్రాలు మన నుంచి దుర్మార్గాన్ని నేర్చుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రమాదంలో ఉన్నాం. దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇది కేవలం ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని పార్టీని తిట్టిన లాభం లేదు. కరెక్ట్. కారణం మొదట్లో వాళ్ళైనా కూడా, మొదట్లో తప్పులు చేసింది వాళ్ళే. కానీ ఈవేళ ఈ బరిలోంచి బయటపడడం వాళ్ళకి సాధ్యం కాకుండా పోయింది. ఎవరన్నా వచ్చి రేపొద్దున డబ్బులు పంచను అంటే ఓటు వేయను అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు మనం ఖచ్చితంగా చెప్పచ్చు, ఓటికి ఒక్కళ్ళు ఎక్కడన్నా పొరపాటున ఆ మనిషి మీద నమ్మకం వల్ల డబ్బు లేకుండా ఓటు పడవచ్చు. నేను కోకటి పల్లెలో నేను 1 రూపాయి పంచకుండా ప్రజలు నెగ్గించారు. అది చాలా అరుదుగా జరుగుతుంది, అది కూడా కొంతకాలం జరుగుతుంది, తర్వాత శాస్త్రం జరుగుతుంది నమ్మకం లేదు. అలా తప్ప డబ్బులు పంచకపోతే ఓట్లు పడవు అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇది? ప్రజలకి నా ఓటు వల్ల నేను శ్రీధర్కి ఓటేస్తే నాకు నా కుటుంబానికి ఏం మేలు జరుగుతుందో నాకు అర్థం కావట్లే. కరెక్ట్. అందరూ ఒకటిలా కనిపిస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది? చచ్చినోడి పెళ్లి కొంచెం వచ్చిందే కట్నం. భేదంలో ఉన్నాను, నేను తిండి కావాలా, ఇంట్లో అవసరాలు తీరాలా. ఈ ఎలక్షన్ పేరుతో ఇంట్లో 4 మనుషులు ఉంటే ఒక్కొక్క మనిషికి ఓటుకి 3-4 వేలు ఇస్తే, ఒక్కొక్క క్యాండిడేట్కి 2-3 వేలు ఇస్తే, మరి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు వస్తే 4కి 20,000 వస్తుంది కదా. 20,000 ఒక భేద దేశంలో ఎలక్షన్లో ఓటేసిన కారణంగా వస్తుంటే మరి తప్పేంటి తీసుకోవటం? కాబట్టి ప్రజలు ఎప్పుడైతే ఓటు వల్ల నా జీవితంలో ఏ మార్పు వస్తుందని అర్థం కాకుండా పోయిందో, అధికారం కేంద్రీకృతమైందో, మనం వేసే కట్టే పన్నులకి వచ్చేటువంటి ఫలితాలకి సంబంధం తెగిపోయిందో, ఓటుకి డబ్బులు ఆశిస్తున్నారు. అది లేకపోతే ఓటు ఏమేమని బహిరంగంగా చెప్తున్నారు, టీవీ కెమెరామని చెప్తున్నారు. దీన్ని మార్చాలి అని చెప్పంటే ఓటు వల్ల నా బతికేమవుతుందో అర్థమయ్యే వ్యవస్థ కావాలి. ఇక్కడ మనం ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం, నెలల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. ఆ లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, వెంటనే నేను ఫోన్ చేస్తాను మోహిత్ భల్లాకి, ఆయన మేము అనుకున్న నాయకుడు ఇక్కడ ఆయన ప్రభుత్వం అనుకోండి. మోహిత్ భాయ్, డబ్బులు కడుతున్నాం, లిఫ్ట్ పనిచేయట్లేదు, మిమ్మల్ని ఎందుకు అనుకున్నాం, మరి లిఫ్ట్ పనిచేయాలి కదా, లేకపోతే మంచినీళ్ళు రావట్లేదు అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాను. మంచినీళ్ళు రావట్లేదండి, ఏంటిది, నేను తమాషా ఉందా, మేము ఎందుకు అనుకున్నాం? ఎందుకంటే ఎందుకు అనుకున్నాం నాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. పెద్ద పెద్ద విషయాలు భారత్ మాత కాదు, నా ఉమ్మడి అవసరాల కోసం ఆయన పెట్టుకున్నాను, దానికోసం డబ్బులు ఇస్తున్నాను. ఈ డబ్బులు కొని ఆ పని జరగాల, ఆయన బాధ్యత ఆ పని చేయటం. మన రాజకీయంలో అలాంటిది ఏమైనా ఉందో ప్రజలకి? ఎవరేం చేయాలి, ఎక్కడ జరుగుతుందో ఏం లేదు, గుడ్డిద్ది చెలబడ్డట్టు వేస్తున్నాం. కాబట్టి డబ్బులు ప్రభావం అవుతుంది. డబ్బులు అందరూ పంచుతున్నారు కాబట్టి డబ్బుల్లో సమానం అయిపోయింది కాబట్టి తాయిలాల ప్రభావం. మన డబ్బు వాడికి మనకు దానం ఇచ్చినట్టు అట్టిస్తున్నాడు, అసలు వాడు చేయాల్సిన పని చేయకుండా. మన వాడు కాల్మక్తో బాంచనని చెప్పని మన వాడు ఏదో మనకు మనకి ఇచ్చాడని చెప్పని మనం అనుకుంటున్నాం, వాడు ఇచ్చాడని చెప్పని ఫోటోలు ఎంచుకుంటున్నాడు. పేపర్లో ఏ రోజు చూసినా కూడా ముఖ్యమంత్రి గారు, ఆ మంత్రి, ఈ మంత్రి ఇన్ని కోట్లు ఇచ్చాం, ఉచితంగా ఇచ్చాం, మీకు పంచిపెట్టాం, వాడు బాబుగారి సొమ్ము మనకి ఇచ్చినట్టుగా. మన డబ్బు సగం దుబారా చేసి సగం తినేసి చేయాల్సిన పనులు చేయకుండా మిగతాది మనకి పంచిపెట్టి మేము గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నారు. ప్రజలకి ఏమిటి, బేదరికంలో ఉన్నప్పుడు ఏదో నాకు వస్తుంది కదా, ఏదో ఒకటి ఏమి జరిగినప్పుడు అని చెప్పిన భావం ఉంటుంది. అది పని చేయకపోతే కులం, మీరు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, మన కులం ప్రభావం జిల్లా జిల్లా ఉందా మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో? ఈ కులం ఆ కులం పిచ్చి ఒకసారి ఉన్మాదం వచ్చేసరికి, అరే మనోడు ఏందో, ఏదో మనోడేటో తెలియదు.
చాలా కాలం నుంచి దేశంలో కులాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవటం. ఈ మూడు ఎన్నికల్లో కీలకమైన అస్త్రాలు అయిపోయినాయి. కరెక్ట్. కాబట్టి ఒకటి, అధికారాన్ని ప్రజల చుట్టూ తిప్పేట్టుగా జవాబుదారీ ఉండేట్టుగా చేస్తే దీర్ఘకాలంలో బాగుపడుతుంది, దానికి టైం లేదు. 77 ఏళ్ళలో చేయకుండా నిర్లక్ష్యం చేశాం. భారతదేశంలో ఉన్నంత అధికార కేంద్రీకరణ ప్రపంచంలో మరే ప్రజాస్వామ్యంలోనూ లేదు. ఓకే, మళ్ళీ నేను చాలా పెద్ద మాట చెప్తున్నాను, మన దేశంలో ఉన్నది అధికార కేంద్రీకరణ ప్రపంచ ప్రజాస్వామ్యాల్లో ఏ దేశంలోనూ లేదు. ఓకే. చివరికి నియంతృత్వ దేశాల్లో కూడా చాలా దేశాల్లో లేదు. చైనా నియంతృత్వ దేశం, చైనాలో మనకంటే అధికారాన్ని మరింత ఎక్కువ వికేంద్రీకరించారు. ఓకే. రెండోది, ఇది చాలా కాలం పడుతుంది, ఎందుకంటే వికేంద్రీకరణ ఇప్పటిదాకా ఆపుతున్నారు వీళ్ళంతా, ఇష్టం లేదు. చేసినా కూడా ఒక్కరోజు మారదు, 10-15 ఏళ్ళు పడుతుంది ప్రజలకు అర్థం కావడానికి. ఈలోగా వెంటనే చేయాల్సిన ఎన్నికల వ్యవస్థ మార్చాలి. మనకు ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థలో 1 కోటి ఎక్కువ వస్తే గెలుపు, 1 కోటి తక్కువ వస్తే ఓటు. కాబట్టి గట్టిగా పోటీకి దిగిన వాళ్ళు, ప్రధాన పార్టీల వాళ్ళు, మేము సిద్ధాంతం కోసం అన్నా డబ్బులు పంచమని చెప్పంటే ఓటమి గ్యారంటీ అయినప్పుడు ధైర్యం చేయలేరు. అలా కాకుండా నీకు 10% ఓట్లు వస్తే 10% సీట్లు ఉన్నాయనుకోండి, నేను ధర్మం కోసం నిలబడతానండి, నాకు ఎన్ని ఓట్లు వస్తే అన్నీ వస్తాయని చెప్పి ధైర్యంగా నిలబడగలం. అలా నిలబడే వాళ్ళకి స్థానం ఉంటుంది, లోక్సత్తా ఉంది. నేను ఒక్కడిని నగ్గు ప్రజలు నెగ్గించారు తప్పితే రాష్ట్రం అంతా కాస్త ఓట్లు ఉన్నాయి, కానీ మనకి గెలిచే సీట్లు లేవు, సీట్లు గెలిచే ఓట్లు లేవు. అలా కాకుండా మీకు 10% ఓట్లుంటే ఇప్పుడు ఇలాంటి సిద్ధాంతాలకి నిజాయితీకి 10-20% ఓట్లు ఉంటాయి. ఆ 10-20% ఓట్లు ఇప్పుడు ఎందుకు పట్టడం లేదు? వీళ్ళకి ఓటు వేసినా వృధా, దానివల్ల ఎవరు గెలవరు, కానీ ఎవడు దుర్మార్గుడు గెలుస్తాడేమో, కాబట్టి వాడిని ఆపడం కోసం విడిగేద్దాం. ఇది ఎన్నికల్లో జరిగేది వాడి దేశంలో. అలా కాకుండా నిజంగా ఎలాంటి మార్పులు కావాలో దానికోసం నిలబడే వాళ్ళకి 10-15% ఓటు వచ్చింది. మామూలుగా ఇవాళ ఎన్నికల వ్యవస్థలో వాళ్ళకి సీట్లు రావు, కానీ వేరే ఎన్నికల వ్యవస్థ, దామాష పద్ధతి ఎన్నికల వ్యవస్థ 15% ఓటు వస్తే 15% ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు అనుకోండి, అప్పుడు దేశంలో మార్పు సాధ్యమవుతుంది. ఓకే. కాబట్టి ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఓకే. మాకు ఇప్పటికీ గుర్తు సార్, లోక్సత్తా మీరు 2006 అలా స్టార్ట్ చేసినప్పుడు మా తిరుపతికి వచ్చి మీరు ఎన్నికల సమావేశం పెట్టారు సార్? చాలా సార్, ఎందుకంటే తిరుపతిలో మున్సిపల్ చైర్మన్గా అక్కడ పోటీద్దాం, జనార్దన్ నాయుడు గారు మిత్రుడు, ఆయన్ని మంచి నిజాయితీ పరుడు, సమర్థుడు ఆయన. అనుకున్న ఎన్నికల తరపు ఆ ప్రభుత్వం మరి ఏ కారణం ఉన్నా కానివ్వండి, బహుశా కొంత లోక్సత్తా గట్టిగా ప్రభావం చూపెడుతుందని భయం ఉండొచ్చు, అక్కడ ఎన్నికలు జరపకుండా వాయిదా వేశారు. ఓకే. మేము అప్పుడు పీజీ చదువుతున్నప్పుడు సభ పెట్టితే వచ్చాను సార్, అప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు సార్, నేను ఎన్నికల్లో మద్యం పంచడం లేదు, మీరు మద్యం పోయిస్తే వచ్చారా లేదా అంటే అందరూ లేదని చెప్పాను సార్, 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు, మీరు మీకు మీరు స్వయంగా వచ్చారా, మీరు డబ్బులతో వచ్చారా లేదని చెప్పాం. ఇలాంటి నినాదంతో చాలా చక్కగా క్లీన్ పాలిటిక్స్ చేశాను సార్. దాని మీ తర్వాతనే ఇంకొక సినిమా కూడా చూసాను సార్, లీడర్ సినిమా, శేఖర్ కమ్ముల కూడా, ఆయన కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి పెట్టినట్టుంది కంటెంట్. సో అవినీతి నేను కానీ గెలిపిస్తే అవినీతి నేను నిర్మూలిస్తాను, ఆ దమ్ము మీకుందా, నాకుంది, దమ్ము ఉంది మీకుందా, ఇది యొక్క అనాలిసిస్ సార్. దాన్ని చూస్తే మాకు అనిపిస్తుంది అసలు ఆ విధంగా అప్పుడు మీరు అంత నీతి నిజాయితీతో స్వచ్ఛంగా ఇలా చేసి యూత్ అంతా వచ్చారన్నమాట. అలాంటి పాలిటిక్స్ ఒక అట్లీస్ట్ ఒక 20% అన్న పొలిటికల్ పార్టీస్ కానీ పాటిస్తే చాలా వరకు మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు మనం అంతా కూడా వ్యవస్థలో బందీలు అయిపోయినాం సార్. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవతలు రాక్షసుల మధ్య పోరాటం కాదు, ఒక వ్యవస్థ మన మన ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. సరే, లోక్సత్తా నెంబర్ 1 అయితే మాకు అధికారం కాదు, దేశంలో మార్పు అనుకున్నాం కాబట్టి ఎన్నికలు గెలుస్తాం ఓడుతాం అని పట్టించుకోకుండా మన పద్ధతి ప్రకారం పోయాం. కానీ నిజంగా రాజకీయంలో పోరాటం చేసేవాళ్ళు ఎన్నికల్లో నగ్గాలి కదా, వాళ్ళు అనుకున్న చేయాలంటే నగ్గడం కోసం కొన్ని పద్ధతులు పాటించకపోతే, నెగ్గే అవకాశం లేకపోతే పాటించాలి కదా. అందుకని అందరూ మిలాఖత్ అయిపోయినారు, ఈ పార్టీ ఆ పార్టీ తేడా, ప్రధాన పార్టీలు అందరూ కూడా డబ్బుల పంపిణీ, తాత్కాలికమైన తాయిలాల చుట్టూ దృష్టి, మరి కొల్లం చుట్టూ సమాజాన్ని తిప్పటం, ఇవన్నీ అందరూ చేస్తున్నారు, ప్రధాన పార్టీలు కూడా అంతా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తిట్టడం కంటే ఆ అవసరం లేకుండా చేయటం ఎట్లా ఆలోచన చేయాలి. ఇదే టాపిక్లో సార్, ఇప్పుడు మనకు ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు మన 77 ఇయర్స్ అవుతుంది సార్ ఇండిపెండెన్స్ వచ్చి, కామన్ మ్యాన్ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక వ్యక్తికి ఎవరైనా ఒక తపన ఉంటుంది సార్, ఇప్పుడు నాకు ఇంకొక వ్యక్తికి ఎవరికన్నా కూడా అని, సో ప్యాషన్ ఉంటుంది అనమాట ఏదైనా చేద్దాం చెప్పి. కానీ ఇప్పటికీ అతను ఒక ఎమ్మెల్యే ఎంపీ కాలేని పొజిషన్ మన ఇండియాలో ఇప్పటికీ ఇప్పుడు అనుకున్నాం కదా, 40 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే పదవికి పోటీలో లేనప్పుడు కామన్ మ్యాన్ 40 కోట్లు ప్రపంచంలోనే సాధ్యం, ఇండియా కాదు అమెరికాలో కూడా సాధ్యం కాదు. బరాక్ ఒబామా ఉన్నాడు, అమెరికా రాష్ట్రపతి అయినాడు, అందుకే 40 కోట్లు లేవు ఆయన దగ్గర ఆనాడు, ఇప్పుడున్నాయి. ఆ ప్రతిష్ట వచ్చింది కాబట్టి, ఆ దేశంలో ప్రతిష్ట ఉంటే డబ్బులుగా మార్చుకోవడానికి అవకాశాలు నిజాయితీగా చట్టబద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆనాడు డబ్బులు, మామూలు మధ్యతరగతి కుటుంబం మనిషి ఆయన, ఆయన ఎన్నికల్లో ప్రచారం కోసం డబ్బులు సేకరించంతా ప్రజల నుంచి. మన దేశంలో పరిస్థితి ఏమిటి, 40 కోట్లు మీరు ఖర్చు పెట్టకపోతే మీకు ఛాన్సే లేనప్పుడు
మీకు సీట్ ఎందుకు ఇస్తారు? కాబట్టి ఏ పార్టీనైనా ప్రధాన పార్టీలను మీరు సీటు కోసం వెళితే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటి, ఎంత ఖర్చు పెడతావు? అదే, నేను ఖర్చు పెట్టినంటే నిజాయితీగా ప్రజలకు సేవ చేయడం కోసం అంటే మంచి సంతోషం, వెళ్ళు మంచి కార్యకర్తగా పనిచేసి తర్వాత చూద్దాం అంటారు. ఓకే, అది అయిపోయిన తర్వాత రెండో ప్రశ్న ఏంటి, ఏ కులం? నేను కులం చుట్టూ సమీకరణ తప్ప ప్రజల్ని కులానికి అతీతంగా ప్రజల్ని ప్రేరేపించి ప్రోత్సహించేటువంటి సామర్థ్యాన్ని రాజకీయ పార్టీలు కోల్పోయాయి. కాబట్టి కులం, కాబట్టి అక్కడ బలంగా ఉన్న కులాన్ని చెందకపోతే నీకు పనికిరావు, పో. మూడోది కుటుంబం, నిన్నే మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, వారు ఎప్పటికీ రాజకీయంలో ఉండే పేరు ప్రచారంలో ఉంటే నీకు ఛాన్స్. ఈ మూడు ప్రధానంగా చూస్తున్నారు. ఈ మూడు అయిన తర్వాత కొంచెం మంచి వస్తాది అయ్యి వెనకాల 10 మంది ఉన్నారు సార్ నేను ఏం చెప్పిన చేస్తారంటే నీకు ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉంది, గెలిచే అవకాశం. కాబట్టి రాజకీయంలో మనం అలాంటి వాళ్ళు వస్తే నెగ్గే అవకాశం ఉన్నప్పుడు సహజంగా మిగతా వాళ్ళకి అవకాశం ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, రాదు. కాబట్టి దీనికి రెండు కోసం యువత గట్టిగా ఫైట్ చేయాలి. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసి వీటికి అతీతంగా ప్రవర్తించే అవకాశాలు లేవు, నేను నిజాయితీగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల్ని రాజకీయంలోకి రమ్మని దేశంలో మధ్యతరగతికి పిలుపునిచ్చినవాడు నేను, యువతకు పిలుపునిచ్చినవాడు నేను, దానికోసం ఒక పార్టీని పెట్టినవాడు నేను, ఏ లక్ష్యాల కోసం ఏ పద్ధతిలో చేయాలనుకున్నా ఆ పద్ధతిలో దాన్ని నడిపినవాడిని నేను, ఎక్కడ రాజీ పడకుండా. మనం అనుభవం చూసాం, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటకలో చూసాం, తమిళనాడులో చూసాం, మహారాష్ట్రలో చూసాం, ఇతర రాష్ట్రాల్లో చూసాం, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి అధికార వికేంద్రీకరణ. స్థానిక ప్రభుత్వాలకు అధికారం వచ్చితే అప్పుడేమవుతుందంటే యువత కానీ మరొకరు కానీ డబ్బులతో నిమిత్తం లేకుండా అరే ఈ పని వీళ్ళ దొరుకుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, శ్రీధర్ అనుకుంటే బాగుంటుంది అని జనం ఆలోచించిన మాట్లాడతారు కొంతమంది. రెండు, అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకత్వానికి కాకుండా, ఎవరంటే పార్టీ నాయకులు పార్టీకి పూర్తిగా వాళ్ళు చక్రవర్తులు, నియంతలు. వాళ్ళ తర్వాత వచ్చేది మళ్ళీ వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, మిగతా వాళ్ళవరకు స్థానం లేదు. అంటే పార్టీలు పూర్తిగా కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఒకటి రెండు పార్టీలు మినహాయిస్తే పార్టీలు ప్రైవేట్ ఆస్తులు అయిపోయి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు నచ్చితే శ్రీధర్ని పెడతాడు క్యాండిడేట్గా. శ్రీధర్ నాకు మాట వెండామనుకుంటే శ్రీధర్కి పుట్టగతులు ఉండవు. అలా కాకుండా పార్టీ సభ్యులు నిర్ణయం చేశారనుకోండి, ఎవరు పనికి వస్తారు, పార్టీకి ఎవరు పనికి వస్తారు, దేశానికి ఎవరు పనికి వస్తారు, మంచి పరిపాలన ఎవరు వస్తారు, ప్రజల మంచి పేరు ఎవరికి ఉందని చెప్పి ఆలోచించి పార్టీ సభ్యులు నిర్ణయం చేశారనుకోండి, పార్టీ నాయకులు కాకుండా, అప్పుడు మంచి నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు చేయకుండా మంచి నాయకత్వం ఎట్లా వస్తుంది? అలానే ఒక కొన్ని సంవత్సరాలుగా యాటిట్యూడ్లో సార్ చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ ప్రజల్లో కూడా వీళ్ళ యాటిట్యూడ్లో ఒక వైపరీత్యమైన ధోరణి ఉంది సార్. ఏంటంటే ఇన్సెన్సిటివిటీ ఎక్కువ ఉంది సార్. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడన్నా కూడా ఒక అన్యాయం జరిగినా ఒక పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చినా కూడా ఒక పేపర్లో ఒక విషయం వచ్చిందంటే ఆ ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు వెంటనే చలించి దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి, వెంటనే దాని మీద నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. ఒక పేపర్లో బయట వస్తేనే న్యూస్ దానికై సంజేషపడేవాళ్ళు. ఇప్పుడు ఎంత పెద్ద విషయం జరిగినా కూడా ఎందుకో చలించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే మీరు ప్రకాశం జిల్లా కలెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఫస్ట్ కొన్ని నెలల కాలంలో మీరు వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వెళ్తుంటే ఎవరో ఒక 50 గజాల దూరంలో వెంకటరెడ్డి అని ఒక రైతు బావిలో వచ్చే నీరు తోడి ఎక్కడో ఉన్న పొలానికి పోస్తున్నాడు అనమాట. ఆ రోజు మీరు వెళ్ళి దిగి వెళ్ళి అడిగేదాన్ని ఎందుకు ఇలా పోస్తున్నావు అంటే అక్కడ నీటి ఎద్దడు ఉందని చెప్పారు. ఆ రోజు మీరు డెసిషన్ తీసుకున్నారు సార్ ఎలాగైనా కూడా ప్రకాశం జిల్లాలో ఒక్క చుక్క నీటి పొట్టు కూడా వృధా కానివ్వనని చెప్పి ఒక చిన్న ఇన్సిడెంట్తో మీరు ఇన్స్పైర్ అయ్యి ఆ జిల్లాకు చాలా చేశారు. ఇలా ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా రిపోర్ట్ చేసినా కూడా ఎక్కడ కూడా చలించే తత్వం తక్కువ ఉంది ప్రభుత్వంలో కానీ వీళ్ళలో. ప్రజల్లో కూడా నేను గమనించింది ఏంటంటే ఇదిగో ప్రజెంట్ ప్రస్తుతం ఒక చోట ఇలా అవినీతి జరుగుతుంది అన్నానంటే అవినీతి జరుగుతుందంటే మరి మీ గత ప్రభుత్వంలో ఇంకాస్త ఎక్కువ అనేది జరిగింది కదా, అరే ఎవరినో ఒకరు దాడులు చేస్తున్నారు అన్నామంటే అప్పుడు ఇంకా దాడులు జరిగింది కదా. ప్రస్తుతం ఉన్న ఆ జరిగిన ఇన్సిడెంట్ మీద సింపతి ఎక్స్ప్రెస్ చేసే బదులు కంపేర్ చేసుకుంటూ ఇది యాక్సెప్టబుల్ అనే ఒక ట్రెండ్కి వచ్చింది సార్ ఈ అన్ని చోట్ల సార్. అంటే మన జనం మిగతా వాళ్ళతో పోలిస్తే చెడ్డవాళ్ళు కాదు. ఇది మన దేశంలో ప్రజల దుర్మార్గులు, అధికారుల దుర్మార్గులు, నాయకుల దుర్మార్గులు కాబట్టి ఇట్లా ఉందంటే దాని పరిష్కారం దొరకదు. ఓకే, మన ప్రవర్తనకి ఉదాసీనతకి కారణాలు ఉన్నాయి వెనకాల. అది అర్థం చేసుకున్న కారణాలు తొలగిస్తే మనం కూడా బాగా చేసుకుంటాం. ఉదాహరణకి రాజకీయ నాయకత్వం. ఒకప్పుడు ప్రజల ఆదరణ కావాలి, ప్రజల మెప్పు కావాలి, ప్రజలకు సంతృప్తి కలగాలి, ఆ రకంగా ప్రజల మద్దతు వస్తుంది అని చెప్పి నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే డబ్బుల పంపిణీతో ఓ పక్కన డబ్బులు పంపిణీ లేకుండా రాజకీయం లేదు, రెండు తాత్కాలికమైన తాయిలాలు, ఇవాడు అసలు ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అన్ని తాయిలాలుగా ప్రకటన,
దీని మీద ఆధారపడుతున్నప్పుడు, డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకుంటున్నప్పుడు రాజకీయంలో ఉన్నవాడికి ఏంది నీ ఓటు కొన్నాను నేను, నీకు నీకు అడిగి నీ ఇస్తున్నాను నేను, వాడు దానంగా ఇస్తున్నట్టుగా, వాటి సొంత డబ్బు ఇస్తున్నట్టుగా, ఉచితంగా బియ్యం ఇస్తున్నాను, కరెంటు ఇస్తున్నాను, నీళ్ళు ఇస్తున్నాను, నెల నెల డబ్బు ఇస్తున్నాను, మరొకటి ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను నేను ఇస్తున్నా, ఈ భావం కలిగిన తర్వాత రాజకీయంలో మీ విజయానికి సోపానం ఆల్రెడీ పడిపోయింది వాళ్ళ దృష్టిలో. ఇంకా మిగతా అన్నీ ఏంటి, రోడ్డు బాగోలేదు, నాకు అన్యాయం జరిగింది, ఏంది ఇదంతా, అందుకోసం అనుకోలేదు కదా, ఇది ఇస్తానని చెప్పి ఇస్తాను, నోరు మూసుకో. రాజకీయంగా ఇన్సెంటివ్ మారిపోయింది, అది అక్కడ రాజకీయ సమస్య. పరిపాలన యంత్రాంగం రాజుల నుంచి రాజభక్తి చూపెడుతుంది, యథా రాజ తథా ప్రజ, ఎలా అది రాజ్యంలో ఎన్నికైన ప్రతినిధి చట్టం నడిస్తే అధికార యంత్రాంగం దానికి వత్తాసు పెరుగుతుంది. వాళ్ళ వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ప్రమోషన్లు, వాళ్ళ ఇంక్రిమెంట్లు, వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ అధికారము, వాళ్ళ పోస్టింగ్లు, తినేవాడు తింటాడు. ఇక ప్రజల దగ్గరికి వస్తే, మీ రోజున అరణ్య రోజున అయిందనుకోండి, మీరు ప్రయత్నం చేసినా పట్టించుకునే నాథుడు లేడు అనుకోండి, లేకపోతే గొంతు విప్పి స్థానికంగా ఉన్న సమస్యను చెప్పడానికి మార్గం లేదనుకోండి, కొంతకాలం పోయే వదిలేస్తారు. రెస్పాన్స్ ఉన్నది, మనం కనుక పట్టించుకుంటే పనితీరు మారుతుంది, ఫలితం వస్తుంటే పని చేస్తారు, పట్టించుకుంటారు. మరి జీవన పోరాటం అలసిపోతున్న మనకి ఎంత చాలా వేగమైన కాలంలో ఎంత ఓపిక ఉంటుంది, ఎంత ఇప్పుడు పని పద్ధతి ప్రకారం అంత జరిగిపోవాలి, కానీ ప్రతి చిన్నదానికి పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తే, తలకి మించిన ప్రయత్నం చేయాల్సి వస్తే ఎలా చేస్తారు. మహాత్మా గాంధీ కూడా అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కోసం చెప్పని సత్యాగ్రహం చేస్తే మనం నవ్వేవాళ్ళం, ఏందా పిచ్చోడని చెప్పండి. ఆయనకు ఆత్మగౌరవం పోయింది, కేవలం ఒంటి రంగం చూసి ఆయనకు ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా దిగిపోమని చెప్పని అవమానించి పంపించేశారు కాబట్టి ఆయన పౌరుషం పంపుకొచ్చింది. అంతేగాని అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కోసం 10 రూపాయలు అడిగాడని చెప్పి ఆయన పోరాటం చేయలే, అది సాధ్యం కాదు. చెప్పడానికి వినడానికి బాగుంటుంది, దానికి పద్ధతులను ఏర్పాటు చేసేవాళ్ళు ఆ పద్ధతులను ఏర్పాటు చేయాలి. అలాగే స్థానికంగా ప్రజల్ని భాగస్వామ్యం చేయడం కోసం ఏర్పాటు జరగాలి. అట్లాగే సమస్యలు వస్తే, వాళ్ళు కనుక ముందుకు వస్తే సమస్యలో వాస్తవం ఉంటే స్పందించేటువంటి ఏర్పాట్లు జరగాలి. అవి ఉన్నాయనుకోండి పౌరులంతా భాగస్వామ్యం ఉంటుంది. ఓకే, అలా లేకపోతే, అందుకనే పాలనా సమాచారాలకు తీసుకొచ్చాం. ఈవేళ ప్రాణం పోయినా సమాచారం ఏమని అంటున్నారే, నేనే ఈ చట్టాన్ని తీసుకొచ్చాను అన్నారా, నేనే చట్టం తీసుకొచ్చాం. ఇన్ఫర్మేషన్ కమిషన్ పెడితే ఒకవేళ అధికార యంత్రాంగం కనుక సమాచారం సకాలం లేకపోతే 5 నిమిషాల్లో నిర్ణయం చేయాలి, ఇవ్వదగిందా కాదా అని. దానికి పెద్ద దానికి ఏమి కోర్టులా కూర్చుని సంవత్సరాలు కూడా కావాలి. వాడు నెల తీసుకుంటున్నాడే, వాయిదాలు వేస్తున్నాడే వాయిదాల మీద, వాడు వాడిని పెట్టింది నేనే దాని రూపాయలు పనిచేసింది ఇన్ఫర్మేషన్ కమిషన్. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సమాచారం నుంచి ఏర్పాటు చేస్తారని వాడు అడ్డు కూర్చున్నాడే, కాబట్టి ప్రజలకి ఏమి అస్త్రాలు లేకుండా పోయాయి. ఓకే, అలాగే రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వాన్ని పెట్టి పట్టణాల్లో ఏం చేశారు, 3 లక్షల జనాభా దాటితే వార్డు కమిటీ ఉండవాలి. ఏంటి ఉద్దేశం ఏంటి, ఓ పంచాయతీలాగా చిన్న నగరంలో కూడా చిన్న పార్టీని తీసుకుని అక్కడ ప్రజలంతా కూర్చుని నిర్ణయం చేసుకోవచ్చు, వాళ్ళ గొంతు వినిపించవచ్చని చెప్పి ఎక్కడన్నా వార్డు కమిటీలు ఏర్పాటు చేశారు, తిరుపతిలో చేశారు, కాగితం మీద ఉంటాయి కానీ అక్కడ దానికి విలువ ఉందా, ఏమైనా చేస్తే వాడు పార్టీ వాడిని పెట్టుకున్నాడు కానీ నిజంగా ప్రజల సమస్యలు అక్కడ వాళ్ళు పరిష్కరించిన ఏర్పాటు చేసామా, మనం అధికార వికేంద్రీకరణ చేసామా, చేయలే. కాబట్టి మనం ప్రజల్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా చేశాం, అవి ఉన్నాయి కూడా నాశనం చేస్తున్నాం. ఓకే, ఎక్కడైతే పరిపాలన యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ప్రజల భాగస్వామ్యం కోసం చిత్తశుద్ధి ఏర్పాట్లు చేసిందో, ప్రజల గొంతు వినిపిస్తోంది, ప్రజలు పట్టించుకుంటున్నారు, ఫలితాలు తీసుకొస్తున్నారు. ప్రకాశం జిల్లా మీరు చెప్పారు, ఈ చట్టాలు ఏం లేకుండా ఆనాడు నేను చేసింది ఏమిటి, నేను గొప్పగా ఏం చేయరా, ప్రజలకు పూర్తిగా అధికారం ఇచ్చారు, జవాబుదారితనం పెట్టాను, పారదర్శకంగా జరిగింది. ఎక్కడ ఈ ఎత్తిపోతల పథకం అమలవుతుందనేది నా నిర్ణయం కాదు, ఎమ్మెల్యే నిర్ణయం కాదు, మంత్రుల నిర్ణయం కాదు, ప్రజల నిర్ణయం. ఎవరికి నిర్ణయం అవుతుందో ప్రజలకు పూర్తిగా తెలుసు. ఓకే, అక్కడ నీటి వస్తున్నట్టయితే మనకు మన బాగా సంపన్నమైన దేశం కాదు కాబట్టి ఒక పరిమితి లోపల ఖర్చుతో ఎకరాకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే, సగం డబ్బు కనుక బ్యాంకు నుంచే నేను తీసుకుని సొంతంగా పౌచీకత్తు ఉండి మళ్ళీ ఉమ్మడిగా అయితే ఎవరు పట్టించుకోరు, రాజుల సొమ్ము రాళ్లపాలు, నేను కనుక లోన్ తీసుకోవడానికి సిద్ధపడితే లోన్ ఇప్పించే బాధ్యత నాది, భూమిలో డాక్యుమెంట్లు అవన్నీ నేను చూసుకుంటాను, కానీ రుణం నువ్వు చెల్లించాలి, నీ పొలం అది, ఇంకొకటి కాదు. ఈ మూర్తికి సిద్ధపడితే ఆ స్కీమ్ మంజూరైనట్టు లెక్క, ఇంకా ఎవరు అనుమతి అక్కర్లా, దానిలో నా పవర్ లేదు, ప్లానింగ్ బోర్డు పవర్ లేదు, మంత్రి పవర్ లేదు, ఎమ్మెల్యే పవర్ లేదు, దాన్ని తూచే తప్పకుండా అమలు చేశాం. ఓకే,
ఆ విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో ప్రజలు అద్భుతంగా భాగస్వామ్యాన్ని చూపెట్టారు, గొంతు కలిపారు, కష్టపడ్డారు, రాత్రి మొబైల్లో పనిచేసుకున్నారు, పెట్రోల్ మార్క్స్ లైట్లు పెట్టి పనిచేసుకున్నారు, జగన్ పడితే గ్రేట్ సార్, అది మాది అయిన భావం కలిగితే మీరు ప్రజలను పురుగుల్లాగా చూసి ఓకే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో పడిగాపులు కాసి క్యూల్లో నుంచుని మరి వాడికి అవమానిస్తూ వాడు ఎన్నిసార్లు కాగితాలు పెట్టుకున్నా మంజూరు మరి బాధపడ్డా కూడా పని జరగకుండా ఉంటే విసుగు పుట్టి మానేస్తారు. నేమైనా చాలా చావండి అంతే, పూర్వకాలం ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గ ప్రజల్లాగా పాత సినిమాల్లో చూస్తాం మనం, రాజభట్లు వచ్చి జనాన్ని చావగొట్టడము, పన్నులు వసూలు చేయటము, ఇళ్ల నుంచి పంపించేయటము, ఆ రకంగా ప్రభుత్వ యంత్రంగా పనిచేస్తే ఇంకా మీకు నమ్మకం ఏముంటుంది, మీ బతుకు పోరాటంలో అలసిపోతారు మీరు. కాబట్టి ప్రజలతో కదా బాధ్యత, ప్రజల్లో చైతన్యం వాళ్ళని పట్టించుకోవాలి, కాస్త కొస్త కడుపు నిండిన వాళ్ళు, కానీ సామాన్య ప్రజలు బతుకు భారంతో అలసిపోతున్నారు. నా కుటుంబాన్ని ఎట్లా చూసుకోవాలి, నా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, మరి ఏ పని సరిగ్గా జరగని దేశంలో పట్టతర పాస్పస్తుంది కావాలంటే ఎంత పడిగాపులు కావాల్సి వచ్చింది, ఈ మంచి కొంచెం బాగుపడింది కానీ లంచాలకు నేను ఎప్పుడు అడిగేవాడిని, లోక్సత్వ ఉద్యమం ప్రారంభించాక 10-15 ఏళ్ల పాటు లంచం లేకుండా మీకు ఎవరికి నా పట్టాదార పాస్పోర్ట్ అందిందా అని చెప్పని, మొత్తం తెలుగు రాష్ట్రం మొత్తం కలిపి, రెండు రాష్ట్రాలు కలిపి, ఆనాడు మొదటి రాష్ట్రంలో 10 చేతులు కూడా లేపల, అబ్బా కొన్ని లక్షల మందిని నేను కలిశాను. అలాంటి వ్యవస్థలో ప్రజలు ఎంత గొంతు ఊపుతారు. కాబట్టి ప్రజలకి ఆ చైతన్యాన్ని ఇచ్చి అవకాశాన్ని ఇచ్చి దానికి కలిసిన ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి ఆ నమ్మకాన్ని కలిగిస్తే ఖచ్చితంగా ప్రజలు ఓకే భాగస్వాములు అవుతారు. చివరిగా సార్, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంతో మీకు కొంత మంచి టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మీరు అన్ని ప్రభుత్వాలతో టర్మ్స్ ఉన్నాయి, నాకు ఎన్డీఏ యూపీఏ తేడా లేదు. యూపీఏ ప్రభుత్వంలో నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను, ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉండగా నేను చాలా కమిటీల్లో పనిచేశాను. మనకి పార్టీలు ఏమంటే నా పార్టీలు ఏదో ఇప్పుడు పోరాటం కావాలి, పోటీ కావాలి కాబట్టి పార్టీలు ఉంటాయి. ఏం పని చేస్తున్నారు, సమాజానికి మంచిదా చెడ్డదా తప్ప పార్టీ రంగే అంటే పార్టీ కులం అంటే అనవసరం. ఎప్పటి నుంచో మీరు చెప్పారు, ఇప్పుడు పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీలు కూడా ఈ పలానా పాలసీ బాగుంటుంది అని మీరు అభినందించారు, అది న్యూట్రాలిటీ చాలా చూసాను సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము గమనించింది ఈ మధ్యలో ఒక ప్రొఫెసర్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సంబంధించి ఒక రిపోర్ట్ ఏమంటే, నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను సార్, ఏపీలో ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టారు సార్ డిగ్రీలో, దానిలో 6 మంత్స్ టైము ఇంటర్న్షిప్ చేయాలి సార్. అయితే 6 మంత్స్ ఇంటర్న్షిప్ చేయడానికి ఎక్కడ వాళ్ళకి ఇండస్ట్రియల్ సపోర్ట్ లేదు సార్, దాంతో 6 నెలలు వాళ్ళు కొద్దిగా బయట తిరుగుతూ ఆ మంచి వాల్యుబుల్ టైంని అనవసరంగా వేస్ట్ చేసుకుంటాను సార్. ఇదో ఒక ఇష్యూ సార్, అంటే మీరు ఎప్పుడన్నా కలిసినా కూడా ఇప్పుడు 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 ఉదాహరణకి జాతీయ స్థాయిలో మన బడ్జెట్లో ఒక పద్ధతి ప్రవేశపెట్టారు సార్, జాతీయ స్థాయి నుంచి కూడా నిధులంతా ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రభుత్వాలు పట్టించుకుంటే కొంత సరిగ్గా జరిగే అవకాశం ఇంటర్న్షిప్స్. అలాంటి ఇప్పుడు ఏపీలో చాలా పాపులర్ స్కీమ్స్తో గవర్నమెంట్ అధికారులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఇంతమునుకు ఉన్న గవర్నమెంట్ మిగతా ఇది పాపులర్ స్కీమ్స్ కరెక్ట్ కాదన్నా కూడా వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేక అనౌన్స్ చేయాల్సి వచ్చింది సార్, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఇక్కడ వెల్త్ క్రియేషన్ ద్వారానే వీటికనేది జస్ట్ చేసే అవకాశం ఉంది. సో వెల్ఫేర్ని తర్వాత అడ్మినిస్ట్రేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే బాగుంటుందని మీరు ఎప్పుడూ చెప్తుంటారు. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ అనేది ఏ విధంగా చేయగలుగుతారు సార్? వీళ్ళు 3 పనులు చేయాలి. 1, ఖర్చు లేకుండా జీవితంలో ప్రజల జీవితాల్లో మాపు తెచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి విద్య, అదనపు ఖర్చు అక్కర్లా, విద్యా ప్రమాణాలు పెంచడం సాధ్యం. ఓకే, అదృష్టం కొద్దీ ఇప్పటికే డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ వృధాగా పోతుంది, బూడిదలో కోసం పన్నీరు అవుతాం, దాన్ని రీపర్పసింగ్ అంటాం. అట్లాగే హామీలు ఇచ్చిన కొన్ని అమలు చేశారు పెన్షన్ల వగేర, మిగతా ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడికి ప్రతి మహిళకు కూడా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అంకెలు పూర్తిగా అందరూ చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళకి అర్థమవుతుంది ఆ పరిస్థితి అర్థమయ్యేట్టు చెప్పి మిగతా హామీలు వెంటనే చేస్తే సాధ్యం కాదు, చేయనివి ఒక బాండ్స్ రూపంలో మీరు ఇవ్వండి, ఇవాళ ఇచ్చే బదులు 5 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా 50,000,000 మీకు వచ్చే ఏర్పాటు జరుగుతుంది. ఓకే, అది నమ్మకమైన వ్యవస్థ అని మళ్ళీ. అప్పుడు ఏమవుతుందంటే వెంటనే కనీసం ఈ క్యాష్ అవుట్లో లైబిలిటీ ఉండదు. ఓకే, ఈ రకంగా ఆర్థికంగా చక్కదిద్దే పరిస్థితి ఏర్పాటు చేయడం. ఓకే, 2, ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఏమాత్రం వలన జాతీయ స్థాయి నుంచి బోడంత డబ్బు వస్తున్నది, కొన్ని 10,000,000,000 రూపాయలు వస్తుంది, పెట్టుబడులకు కూడా 1,50,000,000 రూపాయలు అదనంగా కేటాయించారు దేశం మొత్తంలో, ఆ డబ్బులు ఎవరి ముందు అందుకుంటే వాళ్ళకి అవకాశం వస్తుంది. అలాగే అప్పు చేసిన డబ్బుల్లో కొంత లోటు ఉంటే తప్పదు, అది మినహాయించి మిగతా డబ్బు అంతా కూడా మంచి ప్రమాణాల మౌలిక సదుపాయాలు. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన తప్పని 2014-15 మధ్య ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఓకే మంచి మౌలిక సదుపాయాలు చేశారు, రోడ్లు కానీ లేకపోతే రవాణా సౌకర్యాలు కానీ మిగతావి కానీ
డబ్బు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ మరొకటి కానీ డబ్బు కొరత లేకుండా చాలా పద్ధతి ప్రకారం చేశారు. కాబట్టి ఆ పద్ధతిని కొనసాగించడం, పెట్టుబడిని ప్రోత్సహించి ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, మనకి చిన్న చిన్న పట్టణాల ద్వారా, మరియు ఇప్పుడు మహానగరాలు అంటే బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మనకు వస్తాయి. చిన్న చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఎక్కడికక్కడ పట్టణం అంటే వాడు గౌరవప్రదంగా బతకాలి. అక్కడ 15-20 వేల రూపాయలు ఆదాయం వచ్చినా కూడా హాయిగా బతకాలి. మహానగరానికి పోతే మీకు 15-20 రూపాయలు పంటి కింద దాలు, ఉండడానికి ఇల్లు ఉండదు, ప్రయాణం చేయలేరు, అవసరం వస్తే ఆదుకునే నాథులు ఉండడం. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి, ఈ రకంగా మనం నమూనాను కొంచెం మార్చినట్టయితే కష్టమే, మీరు తేలిక కాదు, నిజంగా చాలా సంక్షోభంలో ఉంది రాష్ట్రం. కానీ సంక్షోభం ఉందని మొదలైంది కదా, అంతే కదా సార్, ఎంత సంక్షోభం ఉంటే అంత తెలివిగా ప్రవహరించాలి. అవి చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అపారమైనటువంటి తపన ఉన్నది, మా పిల్లల బతుకులు బాగుపడాలా, మా కుటుంబం బాగుపడాలా, మేమంతైనా రిస్క్ తీసుకుంటున్నాం, కష్టపడతాం, పొదుపు చేస్తాం, రేపటి కోసం వాళ్ళు త్యాగం చేస్తామన్న తత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. దాన్ని ఉపయోగించుకుంటే ఆ విశ్వాసం కలిగితే ఖచ్చితంగా అభివృద్ధి సాధించవచ్చు. కానీ కష్టపడాలి, ఇది ఆషామాషిగా జరిగే పని కాదు. ముఖ్యమంత్రి గారు మారారు కాబట్టి, ప్రభుత్వం మారింది కాబట్టి జరిగింది, ఎందుకంటే ప్రభుత్వాన్ని అతలకుతలం చేశారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది, దానికి తగ్గట్టు చట్టబద్ధ పాలన అనేది లేకుండా ఒక అరాచక వాతావరణం వచ్చింది. సరిదిద్దడం అవసరం, సాధ్యం, కానీ తేలిక కాదు. మనందరం కలిసి రావాలి, ఈ బాధ్యత మనందరం పంచుకోవాలి. మేము కూడా చేసే రిక్వెస్ట్ ఏమంటే సార్, మీకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీద చాలా సమగ్రమైన నాలెడ్జ్ ఉంది సార్, బెస్ట్ ఎక్స్పర్ట్గా చెప్పారు సార్, ఎంతో స్టడీ చేసి స్టాటిస్టిక్స్ కానీ మొత్తం కానీ, ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మీ రికమెండేషన్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కానీ డెఫినెట్ కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని, అంటే వాళ్ళైనా జడత్వం చూపించినా కూడా ఇనిషియేటివ్ తీసుకొని గట్టిగా చెప్తే కూడా మీరు అనిపిస్తుంది. సమాజంలో, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ, అధికార యంత్రాంగంలో కానీ, పత్రికల్లో కానీ చాలామంది నిపుణులు ఉన్నారు. ఓకే, నన్ను మీకు అనుమానం లేదు. అలాగే ఎఫ్డిఆర్ లోక్సత్తా కూడా చాలా కసరత్తు చేస్తున్నారు, ఉన్న పరిస్థితుల్ని సమగ్రంగా అధ్యయనం చేసి పార్టీలకు అతీతంగా, నిజాయితీగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కాకుండా, ఇబ్బంది పెట్టడం కాకుండా ఎలా గట్టెక్కించాలి. ఉదాహరణకి కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కానీ, అలవికాలిన హామీలు, అవి వెంటనే చేస్తే రాష్ట్రం మునిగిపోతుంది. నేను ఎప్పుడు చెప్పేది ప్రజలకు నిజాయితీగా చెప్దాం, కొంచెం దాన్ని వాయిదా వేద్దాము, మా ఇలాంటి వాళ్ళని కూడా మా గొంతు చెప్తాం, ప్రజలకు అర్థమయ్యే చెప్తాం, ఎందుకంటే కాస్త కొంచెం విశ్వసనీయత ఉంది కాబట్టి. అంతేగాని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎట్లాగా, ఎవరొచ్చినా కూడా వాడిని మన్నాడే మురదాబాద్ అంటే ఎట్లాగా, ఇస్తిఫాదు అంటే ఎట్లాగా, అది కాదు పద్ధతి. ఒకసారి ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ప్రతి పౌరుడు ఇది నా ప్రభుత్వము అనుకుంటే తప్ప ప్రజాస్వామ్యం నడవదు. అందుకని ఈ బాధ్యత మొత్తాన్ని ఎన్నికైన వాళ్ళ మీద పెట్టడం కాకుండా మనందరూ బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు నచ్చ చెప్పాలి, పరిష్కారం కోసం అన్వేషణ జరగాలి. దానికి లోక్సత్తా కానీ, ఎఫ్టీఆర్ కానీ, ఒక పౌరుడిగా నేను కానీ నిరంతరం ఇప్పుడు చేస్తుంది ఇదే. ఓకే, ఆ ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వాలతో, పార్టీలతో కూర్చుని మన రెండు రాష్ట్రాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇది నా విషయం కాదు సార్, చాలామంది అనుకుంటారు అన్నమాట, జయప్రకాష్ నారాయణ లాంటి సార్ డెఫినెట్గా అడ్వైస్ ఇస్తే చాలా బాగుంటుంది, ఇప్పుడు ఇంకా యాక్సెస్ కూడా ఉంది కాబట్టి మంచి అవకాశం రెండు రాష్ట్రాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, ఈ 77 ఇయర్స్ ఇండిపెండెన్స్ ఈ సందర్భంగా ఎన్నో డిస్కస్ చేస్తాం సార్, ఇవన్నీ కూడా వీటిని ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వాలు, తర్వాత ప్రజలు కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇదే ఇయర్కి ఇదే మంత్ కూడా చాలా వరకు పురోగతి సాధిస్తాను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.